కరోనాతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టం అంతా ఇంత కాదు. సంవత్సరం గడుస్తున్నా కూడా కరోనా ఇంకా తగ్గేది లేదు అన్నట్టుగా మరోసారి విజృంభణ స్టార్ట్ అయిపోయింది. కరోనా ఓ మాదిరి విజృంభిస్తుంటే కొన్ని కొన్ని రాష్ట్రాలు అసలు పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాస్త తక్కువ ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా అప్రమత్తమై చర్యలు వేగవంతంగా తీసుకుంటున్నారు, తద్వారా అరికట్టుతున్నారు. అయితే నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సతీమణితో వైఎస్ భారతితో కలిసి ఉదయమే కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నట్టుగా తెలుస్తుంది. గుంటూరులోని భారత్పేట 140వ వార్డు దగ్గర ముఖ్యమంత్రికి టీకా వేసేందుకు వ్యాక్సిన్ కేంద్రం, రిజిస్ట్రేషన్ వ్యాక్సిన్ రూమ్ అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. వీటిని హోంమంత్రి మేకప్ తోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. కాగా వ్యాక్సినేషన్ వేయించుకున్న అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. అయితే కరోనా వ్యాక్సినేషన్ తప్ప మనకు ఇక వేరే ఆప్షన్ లేదన్నారు ఆయన. దేవుడి దయతో వ్యాక్సినేషన్ వచ్చింది, సంతోషిద్దాం. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా గొప్ప నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనాను ఇక రాష్ట్రం నుంచి తరిమికొట్టే దిశగా ఆయన అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి ఇంటింటికి ఇక కరోనా కోవిడ్ వ్యాక్సినేషన్ అందించబోతున్నట్టుగా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి మరీ ముఖ్యంగా 45 ఏళ్ళు దాటిన వారికి వార్డు గ్రామ సచివాలయాల్లోనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజే. ఇదంతా ఇప్పుడు ఏ రాష్ట్రం చేయలేని పని అని చెప్పాలి. మన రాష్ట్రానికి గొప్ప శక్తిగా ఉన్న వార్డ్ గ్రామ సచివాలయాలే. వాలంటీర్ల వ్యవస్థే మనకు ధైర్యం, శ్రీరామ రక్ష అని అన్నారు జగన్. ఖచ్చితంగా వాళ్ళను ఉపయోగించుకొని మనము టీకా పంపిణీ చేద్దామని, ప్రతి ఇంటికి 45 ఏళ్ళు దాటిన వారు ఎవరెవరు ఉన్నారు, ఏంటి అనే డీటెయిల్స్ను పూర్తిగా పేర్లతో సహా వాళ్ళ డీటెయిల్స్ రాసుకుంటారని, ఖచ్చితంగా ప్రతి ఊరిలో వాళ్లకు వ్యాక్సినేషన్ ఇచ్చి తీరుతారన్నారు. అయితే ఎవరైనా తప్పిపోయి ఉన్నా, ఎవరైనా ఈ వ్యాక్సినేషన్ మిస్ అయినా కూడా చివరాఖరకు లెక్కలు సరిచేసుకుంటారని, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా అందరి పేర్లు మళ్ళీ వచ్చేలాగా రూపకల్పన చేసినట్టు చెప్పారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా 45 ఏళ్ళు దాటిన వారికి ఖచ్చితంగా టీకా ఇచ్చి తీరుతామని అన్నారు. అయితే టీకా ఇచ్చే ముందే దాని వివరణ, దాని యొక్క ఉపయోగం చెప్పి మరి టీకా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం వాలంటీర్లకు కూడా శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వార్డు గ్రామ సచివాలయాలు ఉన్నాయి కాబట్టి మన దేవుడి దయతో మన రాష్ట్రానికి ఇక డోకా లేదన్నారు. అయితే వచ్చే 90 రోజుల్లో ఏకంగా దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగంది అంతా కూడా మన వైపు చూసేలా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే అధికారులు జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 6-7 వారాల్లో పూర్తి చేస్తామని చెప్పారట. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6-5-6 వారాల్లో అవుతుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా వచ్చే 90 రోజుల్లో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తాము అంటూ ఆయన భరోసానిచ్చారు. అయితే వ్యాక్సినేషన్ పూర్తి కావడమే కాదు మన లక్ష్యం, మన జాగ్రత్తలు కూడా మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చాక కూడా కరోనా వచ్చే ఛాన్స్ ఉంది. కరోనా వస్తుంది పోతుంది, ఇక దాంతో సహజీవనం చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ సీఎం ఈసారి మరొక్కసారి క్లియర్ కట్గా నీట్గా వివరించారు. అయితే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఇలా కూడా చేయొచ్చా అని మన రాష్ట్రం వేసే అడుగుల ద్వారా దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకునే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. ఏదేమైనా చాలా ప్రౌడ్గా ఉంది, రాష్ట్రవ్యాప్తంగా మనం వేసే అడుగులు దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఇప్పుడు ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏది ఏమైనా కరోనా వ్యాక్సినేషన్ ఖచ్చితంగా 45 ఏళ్ల వయసు దాటిన వారు తీసుకోవాలి అని, అన్ని జాగ్రత్తలు తీసుకుని దేవుడి దయతో చల్లగా ప్రజలను చూసుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిద్దామన్నారు ఆయన. ఏదేమైనా ఆయన చక్కటి మాటలు ఎంతో ఉత్సాహాన్ని, ఎంతో ఉత్తేజాన్ని పెంచిందని చెప్పాలి. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే చాలు, ఎలాంటి వైరస్లు వచ్చినా, ఎలాంటి శక్తులు వచ్చినా ప్రజలను, దేశాన్ని, రాష్ట్రాన్ని ఏం చేయలేదు అనే భరోసా కనపడుతుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టి షేర్ చేయండి. మీ మిత్రులకందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా పాస్ చేయండి.